అంశాన్ని. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న రాజకీయాలలో చంద్రబాబు నాయుడు గారు, అపార అనుభవం కలిగిన చంద్రబాబు నాయుడు గారు కాగడ ప్రదర్శన ఇంటి దగ్గర చేస్తున్నారు. వారి శ్రేణులందరూ కూడా కాగడ ప్రదర్శన చేస్తున్నారు. ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అక్రమ అరెస్టులు జరుగుతున్నాయి. సో దానికి సంఘీభావంగా ఆయన ర్యాలీలు నిర్వహిస్తున్నారు ఇంటి దగ్గర ప్రతి వాళ్ళు కూడా. సార్ చంద్రబాబు నాయుడు గారు, మీరు రీసెంట్గా వైజాగ్లో జరిగిన పాలిమర్ గ్యాస్ సందర్భంలో చనిపోయినప్పుడు మీరు కనీసం హైదరాబాద్లో ఉండి వారిని పరామర్శించడానికి కూడా మీరు వెళ్ళలేదు. విజయవాడ దాకా వెళ్ళి విజయవాడ నుంచి మళ్ళీ మీరు మహానాడు కంప్లీట్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయారు. అప్పుడు లేని తొందర మీకు అచ్చెం నాయుడు గారిని ఎప్పుడైతే మీకు అరెస్ట్ చేశారో, మీకు రైట్ హ్యాండ్ లాంటి అచ్చెం నాయుడు ఎప్పుడైతే అరెస్ట్ చేశారో అప్పటి నుంచి మీకు మీ ఉత్తరత్న లోకేష్కి అస్సలు నిద్ర కూడా పట్టట్లేదు. ఎందుకు అంత హైరాణ పడుతున్నారనేది నాకు అర్థం కాని విషయం. ఇప్పుడు ఒక వ్యక్తిని అరెస్ట్ చేశారు, సరే అక్రమ అరెస్ట్ అనుకోండి. అరెస్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా మీకు పోలీస్ స్టేషన్కి నుంచి కోర్టుకి తీసుకెళ్తారు. కోర్టుకి తీసుకెళ్ళినప్పుడు కోర్టులో మీకు చాలా ఉన్నాయి. ఇప్పుడు హై మీ పాయింట్ ఆఫ్ వ్యూలో అక్కడ కోర్టు నుంచి మనకి ఏసీబీ కోర్టు నుంచి మీకు తర్వాత మీకు వచ్చే హైకోర్టు ఉంది కాదనుకుంటే సుప్రీంకోర్టు ఉంది. సో మీకు అందులో నిజాలనేది తెలుస్తుంది. లేదా నాకు తెలిసిన కరెక్ట్ ఏంటంటే మీరు సిబిఐ దర్యాప్తుకి మీ నోటి నుంచి కూడా ఆ మాట రావాలి. నాకు ఆంధ్రప్రదేశ్లో వాళ్ళు పొలిటికల్గా మమ్మల్ని టార్గెట్ పెట్టారు, మా టీడీపీ వాళ్ళందరినీ కూడా టార్గెట్ పెట్టారు. కాబట్టి వైఎస్ఆర్సిపి వాళ్ళు ఏవైతే ఆ కేసులు రేజ్ చేస్తున్నారో ఆ కేసులన్నిటి మీద కూడా సిబిఐ దర్యాప్తు జరిపించి మా నిజాయితీని నిరూపించుకునే ఛాన్స్ మాకు ఇవ్వండి అని మీ నుండి మీ టీడీపీ ఆఫీస్ నుంచి మీరు అధ్యక్షులుగా జాతీయ అధ్యక్షులైన నారా చంద్రబాబు మన లోకేష్ ఇద్దరు మీద కలిపి మీరు గవర్నమెంట్కి సెంట్రల్ గవర్నమెంట్కి మీరు అర్జీ పెట్టుకుంటే మీ నిజాయితీ ఏంటి అనేది ఇక్కడ కనపడదు. కానీ మీరు ఇక్కడ ఎప్పుడైనా సరే ఒక అరెస్ట్ కనుక అని లేదా ఏదైనా ఇష్యూ జరిగినప్పుడు వెంటనే కుల ప్రాతిపదికను తీసుకొస్తున్నారు. ఇప్పుడు మీరు ఎలా అంటే మొన్న అచ్చెంనాయుడు గారిని అరెస్ట్ చేసినప్పుడు కిడ్నాప్ జరిగింది, అలాగే ఆయన ఒక బీసీ బలహీన వర్గాన్ని చేశారని చెప్పి మెల్లో ట్యాగ్ లైన్లు వేసుకుంటా చాలామంది సామాన్యుల్ని మెల్లో నేను బీసీని నన్ను అరెస్ట్ చేయండి, నన్ను ఎస్సీని అరెస్ట్ చేయండి, ఓసీని అరెస్ట్ చేయండి, ఓసీని మీరు ఎవరు అనలేదు, ఎస్టీని అరెస్ట్ చేయండి అని చెప్పారు. మరి మీకు అన్యాయం జరిగినప్పుడు మీ కులం పేరు చెప్పుకొని మాకు అన్యాయం జరిగింది మమ్మల్ని అరెస్ట్ చేయండి అని మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు? మరి చంద్రనారాయణ ప్రభాకర్ని కూడా నేను అరెస్ట్ చేశారు, మరి 14 రోజులు రిమాండ్ పెట్టారు. మరి మీరు మా కమ్మకోళానికి అన్యాయం జరిగింది, మా సామాజిక వర్గానికి అన్యాయం జరిగింది, ఇలా జరిగిందని చెప్పి మెల్లో బోర్డులు వేసుకుని మీరు ఎందుకు లేదు? లేదు మీరు అంబేద్కర్ గారిని లేదా వెంటనే అక్కడ కూర్చోబెట్టి లేదా గాంధీ గారి దగ్గర కూర్చోబెట్టి మీ దీక్షలు చేస్తూ మీరు చేస్తున్నారు. ఇవి మీకు ఎంతవరకు కరెక్ట్ అయ్యి ఆలోచించండి. ఇప్పుడు ఎక్కడైనా సరే కొంపలు మునిపోయి ఎవరాలే లేవే. ఇప్పుడు మనకి అచ్చెంనాయుడు గారిని అరెస్ట్ చేశారు, మీరు కోర్టుకు వెళ్ళి దాని ద్వారా తీసుకొని నిజాయితీ నిరూపించుకొని ప్రజల్లో ఇంకా వైఎస్ఆర్సీపీని చులకన చేయొచ్చు కదా, ఇదిగోండి ఇది పరిస్థితి జగన్ పరిస్థితి అని చెప్పి మీరు డైరెక్ట్గా అందరికీ కళ్ళ ముందు కళ్ళ ప్రూవ్ అవుద్ది కదా. కానీ మీరు అలా ఎందుకు చేయలేకపోతున్నారు? మీరు ఎందుకు భయపడుతున్నారు? మీరు అంటే అందులో మీకు ఏమైనా హస్తాలు ఉన్నాయా, లేకపోతే మీ భయం ఏంటి? కాబట్టి మీరు మీరు జెన్యునిటీ అనేది నాకు తెలిసి అయితే ఇదొకటి చేపించుకోవాలి. ఏది సిబిఐ దర్యాప్తు మీరే చేపించుకోవాలి. అది మీకు మీ రాజకీయానికి ఒక సవాల్. మీరు నిజంగా మీరు నీతి నిజాయితీ కలిగి ఉంటారని అనుకుంటున్నాను. కాబట్టి మీరు సిబిఐ దర్యాప్తు మీ హెరిటేజ్ సంస్థల మీద, మీ ఆస్తుల మీద, అలాగే ఇప్పుడు జరిగిన అన్ని ఎంక్వైరీలు ఇప్పించి మీరు మాయన మచ్చగా మీరు బయటికి రావాలి, కడిగిన ముచ్చులా బయటికి రావాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి వారు చేసి మీకు ఎలాంటి కాగడా ప్రదర్శనలు నిద్రపోకుండా చేసేవి వాటికి కంటే కూడా ఇది కరెక్ట్. నాకు బాధ అనిపించింది ఏంటంటే మీరు వైజాగ్లో 10 మంది చనిపోతే మీరు హడావుడిగా వెళ్ళండి, మీరు పర్మిషన్ ఇస్తేనే సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తే వెళ్తానన్న, మీరు అలాంటిది ఒక అచ్చెంనాయుడు గారిని గుంటూరులో పెట్టినప్పుడు ఆగమేఘాల మీద నైట్ మీ అబ్బాయి పరిగెత్తుకుంటూ వెళ్ళాడు అక్కడికి ఏసీబీ ఆఫీస్ కడికి, అలాగే మీరు హడావుడిగా పరిగెత్తుకుంటా హాస్పిటల్కి వెళ్ళారు, ఇందులో మరి ఎందుకు అంత హడావుడే నాకు అర్థం కావట్లేదు. మీరు మీ పార్టీ లీడర్కి జరిగిన అన్యాయాన్ని వేరే కులాల మీద వద్దకండి. ఓకే,
కాబట్టి మీ పార్టీ మీ టీడీపీ పార్టీ చేసిన అన్యాయాలు అక్రమాలు ఏమిటి అనేది జనాలకు అర్థమవుతూనే ఉంటాయి. అవి నిజాలైతే నిజాలవుతాయి. ఓకే, కాబట్టి నా బెస్ట్ సజెషన్ మీరు సీటీఏ దగ్గర చేపించుకుంటారని, మీరే కోరుకుంటారని, మీ మీద ఇలాంటి జగన్ గారు నాకు తెలిసి నెక్స్ట్ మీరు అంటున్నారు టార్గెట్లు పెట్టారు మమ్మల్ని అందరినీ అరెస్ట్ చేస్తారని, ఎవరినెవరు టార్గెట్లు పెట్టుకోరండి. టార్గెట్లు పెట్టాలి అంటే జగన్ గారు వచ్చిన 1 ఇయర్లోనే మిమ్మల్ని మొత్తాన్ని తీసుకెళ్ళి లోపల కూర్చోబెట్టేస్తారు. టార్గెట్ అంటే అది, టార్గెట్ అంటే సంవత్సరాల తరబడి టైం తీసుకోరు, వెంటనే విత్ ఇన్ 1 అవర్ మీకు పడేసారు చూసారా, మీరు కట్టిన కొడగొట్టారు చూసారా, అలాగే టైం విత్ ఇన్ టైంలోనే తీసుకుంటారు. సో కాబట్టి అదొకటి చర్యలు తీసుకుంటారండి వెంటనే విత్ ఇన్ ద ఇయర్, అది కక్షి కట్టిన. సో ఆయన 1 ఇయర్లో మీకు ఎంక్వైరీలు పెట్టి అన్నీ జరిగి నడుస్తూనే ఉన్నాయి, ఇంకా మీకు దాని మీద ఉన్నాయి. ఇంకా మీకు లోకేష్ ఎల్ఈడి లైట్ల మీద, అలాగే సాఫ్ట్వేర్ కంపెనీలకి ఇచ్చిన ల్యాండ్స్ మీద, బోగస్ కంపెనీల మీద ఇంకా ఎంక్వైరీలు జరుగుతున్నాయి. అవి కూడా రానున్న రోజుల్లో ఆ నీతి నిజాయితీలన్నీ కూడా మీరు నిరూపించుకుంటారు. అలాగే మీ నారాయణ కూడా పంపించడానికి రెడీగా ఉన్నారు వైఎస్ఆర్సీపీలోకి, అంటే ఆయన బిజినెస్ ఎక్కడ దెబ్బతింటుంది అని చెప్పి మీ నారాయణ కూడా మంచిగా ప్లాన్ చేసుకుని రెడీగా పంపించడానికి రెడీ అయ్యారు. అందుకే దూరం పెట్టారు ఇంతకన్నా రావద్దని. మీ తెలివితేటల అమోఘం. మీరు అడ్మినిస్ట్రేటర్ ఓన్లీ, నాట్ ఎ పొలిటీషియన్. యూఆర్ నాట్ ఎ పొలిటీషియన్. పొలిటీషియన్స్ మీన్స్ ప్రజలకి సేవ చేసేవాడు, ప్రజల్లో ఉండి ప్రజలతో తరించేవాళ్ళు పొలిటీషియన్స్. వాళ్ళు లీడర్స్. సో మీరు లీడర్ కాదు, ఓన్లీ ఫర్ మేనేజర్స్, అంటే మేనేజ్మెంట్. ఓన్లీ మేనేజ్మెంట్ మాత్రం మీరు చేస్తారు. కానీ నాకు అనిపించింది మీరు ప్రతిసారి మాట్లాడేటప్పుడు కులాలతో మాట్లాడకండి, ఆ కులాలని మీరు చీపుగా చూడకండి. మీరు చెప్పే సమాధానాల్లోనే చాలా చులకన భావంతో చూస్తున్నారని అర్థమైంది. మీరు ఎప్పుడైతే ఆ కులాల పేరు ఎత్తుతున్నారో ఆ కులాలను మీరు చాలా చులకనగా చూస్తున్నారు. ప్రజలందరూ కూడా అనుకుంటున్నారు వీడికి నా కులంతో దాంతో వీడికి ఏం పని, అసలు వీడు ఎవడో మాట్లాడడానికి వీడికి ఎక్కడ రైట్స్ ఉన్నాయని చెప్పి అందరూ అంటున్నారు. మిమ్మల్ని అమ్మాలి బూతులు తిడుతున్నారు. అసలు మీకు చెప్పుకోలేని బూతులు నేను చాలా విన్నాను కాబట్టి చెప్తున్నాను. కాబట్టి మీ పెద్దరికానికి మీకు ఆ హుందాతనానికి అది కరెక్ట్ కాదు. కాబట్టి మీరు పద్ధతిగా మాట్లాడమంటారు కానీ ఎదుటివంటి రెచ్చగొడతారు. మీ దగ్గర ఉన్న లక్షణం అదే. మీరేం చేస్తారంటే మీరు మాట్లాడేది పద్ధతిగా ఉండమంటారు కానీ ఎదుటివంటి రెచ్చగొడతారు. మీ ఈ గత 5 సంవత్సరాల టీడీపీ కాలంలో మీరు చేసిన అన్యాయాలన్నీ కూడా చాలామంది మిడిల్ క్లాస్ బిలో మిడిల్ క్లాస్ సఫర్ అయ్యారు. అది మీకు మీరు దీన్ని అక్రమ అరెస్ట్ అన్నారు. ఇలాంటి అరెస్టులు ఎన్నో జరిగినాయి. అవి ఏంటంటే సామాన్యుడు బయటికి చెప్పుకోలేని పరిస్థితి అయిపోయింది. మీరు ఇప్పుడు మీ ఎల్లో మీడియాలో మీరు ఎన్ని ఊదరగొట్టుకున్నా మిమ్మల్ని ఆ మీడియాలో దేకినాదు లేరు. అవన్నీ కూడా పోరంబోకు మీడియాలని అందరు జనాలు అర్థమైపోయినాయి. కాబట్టి మీరు ఎంత ఊదరగొట్టుకున్నా ఏం చేసినా నవ్వుకుంటున్నారు. ఆ నవ్వుకోవడం అనేది కారణం కూడా రీజన్. అదే మీరు ఇక్కడ ఏంటంటే ఒక ఇష్యూ జరిగినప్పుడు దీన్ని మీరు ఫైట్ చేయాల్సిన వ్యూలో ఫైట్ చేయాలి. మీరు దీన్ని ఇంకా మంచిగా ఆలోచించి ఇప్పటికైనా మారి మీలో మార్పు అనేది జనాలకు కనబడింది అన్న ఫీలింగ్స్ మీరు క్రియేట్ చేస్తే నెక్స్ట్ మీ మనుగడ అనేది ఉంటుంది. లేకపోతే టీడీపీ అనేది కాలగర్భంలో అలా కలిసిపోద్ది. అలాగే మనకి జగన్మోహన్ రెడ్డి గారు మైలవరంలో గణపవరంలో జరిగిన ఒక ఇల్లు కూల్చేశారు. మరి ఆ ఇల్లు అక్రమ ఇల్లు అని చెప్పి మీరు ఎలా కూల్చగలిగారు? ఒక నిర్భాగ్యులు ఉండే ఇల్లుని మీరు కూల్చడం అనేది, ఉండే ఇంటిని కూల్చడం అనేది అది కక్ష సాధింపు చర్యగా అని అంటున్నారు. అది మీరు ఎంతవరకు కరెక్టో దాని మీద దర్యాప్తు జరిపించి కంపల్సరిగా ఆ యాక్షన్ మీరు తీసుకోవాలి. ఇది జనరల్గా నాకు అర్థమైందంటే కక్ష సాధింపు చర్యలు అనేవి కేవలం ఎక్కువ ఎక్కడ కనబడతాయంటే గ్రామీణ ప్రాంతాల్లో బాగా విపరీతం కనబడతాయండి. గ్రామీణ ప్రాంతాల్లో ఏం చేస్తారంటే ఎవరు ఏ పార్టీ ఏంటి అని ఆలోచించుకొని ఒక పార్టీ రాగానే ఇంకొక పార్టీ వాళ్ళకి సంబంధించిన వాటన్నింటినీ కూడా వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి లేదా వాళ్ళని అణగదొక్కడానికి ట్రై చేస్తూ ఉంటారు. సో ఒక సేమ్ సామాజిక వర్గం అయితే ఉండదు, అదర్ దాన్ వేరే క్యాస్ట్ కనుక అయితే బాగా జరుగుతాయి. కులాలు అనేవి కేవలం గ్రామీణ ప్రాంతాల్లో భూమిలో పాతుకుపోయినలాగా అలా ఇలాంటి రాజకీయ నాయకులు, టీడీపీ రాజకీయ నాయకులు లాంటి వాళ్ళు అందరూ కూడా కులాలు మాట్లాడుతూ ప్రతిసారి కులాలను పెట్టుకుంటూ వచ్చారు. ఏ కులంకి ఎవరు కూడా భయపడాల్సిన అవసరం లేదు. కులాలు అనేవి కేవలం పుట్టుకం మాత్రమే తప్ప వాళ్ళకి వేరే ఐడెంటిఫికేషన్ తప్ప ఆ కులాల గురించి ఏమీ లేదండి. ఇక్కడ కేవలం ఉన్నవాడు లేనివాడు అనేది మాత్రమే ఉన్నాయి. ఏ కులంలో అయినా సరే ఉన్నవాడు ఒకలా ఉంటాడు, లేనివాడు ఇంకోలా ఉంటాడు. ఆ రెండు మాత్రం ఉన్నవాడు లేనివాడు అనేవి ఉన్నాయి. అలాగే మీరు దీన్ని ఎక్కువసేపు కూడా కులాలకు అడ్డగట్టకండి, వేరే కులాల మనోభావాలు దెబ్బతీయకండి. మీరు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు కూడా చేసే పని ఇదే. ఒక కులాలని రెండు కులాలని మీరు ప్రయారిటీ ఇచ్చి మిగతా కులాల మనోభావాలు విపరీతంగా దెబ్బతీస్తున్నారు. ఎదుటివాడి మనోభావాలు దెబ్బతిన్నప్పుడు చాలా ఎఫెక్టివ్ ఉంటాయి. దాని ఇంపాక్ట్స్, దాని ప్రాబ్లమాటిక్ అనేది మీరు తర్వాత
ఫ్యూచర్లో చాలామంది ఫేస్ చేస్తారు. కాబట్టి అన్ని కులాలని ఒకటిగా చూసుకొని అందరూ సర్వ సమానం అనే ఆలోచన మీరు ఎప్పుడైతే ఉంటారో మీ రాజకీయ భవిష్యత్తులు కూడా దాని మీద డిపెండ్ అయి ఉంటాయని నేను మనస్ఫూర్తిగా చెప్తున్నాను. కాబట్టి మీరు కూడా మీకు తెలుసు మీ చెప్పేంత టోలం కాదు, కానీ నా మనసులో ఫీలింగ్స్ అనేవి నేను ఎక్స్పోజ్ చేయగలిగాను అలాగే. ఓకే, కాబట్టి మళ్ళీ మీరు ఎలాంటి ధర్నాలు ఎలాంటివి చేసి నవ్వులు పాలవకండి అని చెప్పడం కోసం నేను చేశాను. అలాగే జగన్మోహన్ రెడ్డి గారు ఆ మైలవరంలోని గణపవరం దగ్గర జరిగిన ఆ ఇల్లు కూల్చివేత గురించి మీరు కంపల్సరిగా దాని మీద యాక్షన్ తీసుకోవాలి. అది మీ పార్టీ వాళ్ళైనా సరే, అది ఎవరైనా సరే, అలాంటి అన్యాయంగా పడేసినవి హౌసులు కనుక ఒకరు ఉసురు తగిలితే అది ఏ పార్టీ అయినా సరే పుట్టగతులు ఉండవు. అది ఎవడైనా సరే ఎదుటివన్నీ అన్యాయకరంతంగా ఏవి వితౌట్ రీజన్తో కనుక చేసినవి వాడు ఎంత తోడైనా సరే కుక్క చావు చేస్తాడు, అది మాత్రం పక్క కనుక. కాబట్టి మీరు అలాంటివి చేయకుండా ఉంటారని నేను ఆశిస్తున్నాను. మీరు చేయరు, మీ సరౌండింగ్లో ఉన్న వాళ్ళు చేపిస్తారు, వాళ్ళు మీరు సీరియస్ యాక్షన్ వాళ్ళ మీద తీసుకుందామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. చంద్రబాబు నాయుడు గారు మనకి కాగడ ప్రదర్శన చేస్తున్నారు ఈరోజు. ఆయన ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతున్నప్పుడు అలాంటి సందర్భంలో ప్రజల మనోభావాలు విపరీతంగా దెబ్బతిని ఆంధ్ర ప్రాంతాల్లో కానీ తెలంగాణ ప్రాంతాల్లో కానీ మనోభావాలు దెబ్బతిని విపరీతమైన ప్రెషర్లు ఉన్నప్పుడు కూడా ఇదే పాయింట్ ఆఫ్ వ్యూలో కనీసం ఎవరో ఒకరికి అటు తెలంగాణ వారికి కానీ ఇటు ఆంధ్రప్రదేశ్ వారికి కానీ ఇలాంటి కాగడ ప్రదర్శన ఏ మాత్రం కూడా చేయలే. ఎంతసేపు లోపల దాక్కొని లోపల కూర్చొని సైలెంట్గా రెండు పాయింట్ ఆఫ్ వ్యూ అటు కావాలి ఇది కావాలి ఇటు వస్తే ఇటు వద్దని అటు కావాలని అడ్డు కావాలని అంత గందరగోళానికి మాట్లాడారు. ఆయన కేవలం తన రాజకీయ భవిష్యత్తు తన సామాజిక వాళ్ళ సామాజిక వర్గాల యొక్క భవిష్యత్తు తప్ప ప్రజల భవిష్యత్తు గురించి వాళ్ళ ఫ్యూచర్ గురించి ఆలోచన అనేది ఆయనకి ఏమాత్రం కూడా లేదు. ఇప్పుడైనా కాదండి, జనరల్గా ఎలా అంటే ఆయన ఎలక్ట్ అయినప్పుడు 2014లో ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రంగా ఏర్పడినప్పుడు కూడా ఆయన్ని పెద్దరికంగా ఆయన చాలా చేస్తారు ఎంత అనుభవం అని చెప్పి విపరీతంగా ఉదరగొట్టేసుకున్న తర్వాత ప్రజలందరూ కూడా ఆయన ఛాన్స్ ఇచ్చారు. ఎందుకంటే ఎక్స్పీరియన్స్ పర్సన్ ఏదో చేస్తారని. ఆయన ఏం చేశాడంటే ఆ అనుభవంతో వాళ్ళ అబ్బాయికి వెంటనే ఎమ్మెల్సీగా ఇచ్చి 3 మినిస్ట్రీలు ఇచ్చాడు. మరి ఎంతోమంది నిరుద్యోగ యువకులందరికీ కూడా ఏం చెప్పాడంటే మీ అందరికీ కూడా నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పి లాస్ట్ 4 ఇయర్స్ వరకు ఎవరికి ఇవ్వకుండా ఆఖరి 4th 5th ఇయర్లో ఆయన 1 ఇయర్ ఉందనక అప్పుడు స్టార్ట్ చేసుకుని వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి 1000 రూపాయలు 1500 అంటే 2000 ఇస్తాయని ఆ 2000 రూపాయల గురించి ఆ నాలెడ్జ్ అంట మిస్టర్ లోకేష్ ఏది మన ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న విపరీతమైన ఆలోచనలు అతిపెద్ద మేధావి ఆలోచనలు అన్నీ కూడా అక్కడ పెట్టాడు అంటే ఇది 2000 రూపాయలు. అది ఏబిఎన్ వాడు పొగడతలు ఆ ఏబిఎన్ అల్దలే కానీ ఏబిఎన్ ఆర్కేది ఓ ఉదరగొడతాడు ఆ వంటల గురించి తిండి గురించి. అసలు అసేమనిపించింది నాకు ఆ న్యూస్లు చూస్తే, అసలు చిచి ఈ అమ్మాయి అసలు ఇలాంటి న్యూస్లు అసలు చెప్పే న్యూస్ల జర్నలిస్టుల జర్నలిజంలో అసలు ఎందుకు డబ్బులు పెట్టి బ్లాక్ మనీని అలా చేసి జనాల్ని ఎదలు చేయడానికి పెట్టారనిపించింది నాకు. అలా అంటే వాళ్ళ మేనేజ్మెంట్ చేసుకుంటూ వచ్చారు. ఎప్పుడైతే జగన్ గారు వచ్చిన తర్వాత ప్రజలందరికీ అర్థమైపోయింది ఈయన గత 5 సంవత్సరాల కాలంలో ఎలా చేశారంటే మ్యాక్సిమం అందరి అనుభవించి ఆయన ఒకేసారి వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇచ్చారు. ఆయన వైఎస్ఆర్సీపీకి 151 సీట్లు ఇవ్వడానికి కూడా మెయిన్ రీజన్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో ఉండి ప్రజల్లో ఉన్నారు కాబట్టి మన ప్రజా అవసరాలన్నీ కూడా ఆయన చూస్తారు అన్న ఆలోచనతో ఇచ్చారు. అది ఏం జరుగుతుంది అనేది నేను చెప్తాను. అలాగే కాబట్టి మరి చంద్రబాబు నాయుడు గారు ఈ కాగడా ప్రదర్శన చేయడం వల్ల అది ఆయన పర్సనల్కి సంబంధించి దేనికైనా ఎక్కడికి వరకైనా దూసుకుంటాడండి. అది ఆయన స్టేటస్. చిన్నపిల్లలతో అపంశకం తెలియని పిల్లలు ఏం వాగుతున్నారో తెలియని పిల్లలు కూడా సోషల్ మీడియాలో మీడియాలు చెప్తుంటే ఎంకరేజ్ పోస్ట్ అప్పులు తీసుకుని నాకు నవ్వుకుంటున్నారు. అసలు అనిపించింది నాకు అది తెలిసి తెలియని వయసులో చిన్నపిల్లడికి అజ్ఞానం లేని పిల్లలు అజ్ఞానం పిల్లలు వాడు ఏదో నోటుకు వచ్చినట్టు మాట్లాడతారు వాడు అన్నదాన్ని కరెక్ట్ అవుతాయి అది ఏం ఊహ ఉంటుందని రాజకీయాల మీద కనీసం అలా మాట్లాడుతున్నారు మీరు మాట్లాడిస్తున్నారు మీరు దాన్ని హైలైట్ చేసుకున్నారు గొప్పోడు చిన్నపిల్లడు ఏదో అప్రమేధం అయిపోయాడని ఓటు హక్కే లేదు అడిగి అసలు కనీసం మీకు బొద్దుందా మీకన్నా ఉందా కనీసం
అలాంటి పిల్లవాడిని ఇప్పటి నుంచి మాట్లాడిస్తే వాడు వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది, వాడి స్టేటస్ ఎలా ఉంటుంది, చిన్నప్పటి నుంచి వాడి బిహేవియర్ ఎలా ఉంటుంది మారిపోతుంది. మీకు అయిన అవసరంలా, మీకు ఆ టైంలో అనేది పెద్ద మేధావులాగా అపర మేధావులాగా చేసి ఆయన ఎదవం చేయాలి, చిన్నపిల్లడు జీవితాన్ని నాశనం చేయాలని చూస్తాను మీరు. అక్కడ కొంతమంది మాట్లాడుతున్నారు అసలు అర్థం పడతలేని వాళ్ళని కూడా మాట్లాడుతున్నారు, అది వారికే తెలియాలి.